తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు మరొకసారి సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రేపు అంటే 2వ తారీఖున ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ జన గర్జన సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పుంజుకుందో ఏ మేరకు బలోపేతం అయ్యిందో చెప్పాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇందుకు 3 కారణాలు కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది. 1, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు భారీ చేరికలు లేవు, కానీ ఖమ్మం జిల్లా నుంచి ఒక పెద్ద నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆయన పార్టీలో చేరారు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళిద్దరి చేరికకు నిదర్శనంగా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపించేందుకు సమాయత్తమవుతున్న పరిస్థితులు అవుతున్నాయని ఒక చర్చ జరుగుతుంటే, మరొకటి అదే ఖమ్మం జిల్లాకు చెందిన సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్ర 2వ తారీఖుతో ముగించాలి. 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ పాదయాత్ర. చాలా దిగ్విజయంగా భట్టి విక్రమార్క ఈ పాదయాత్ర నిర్వహించారు. ప్రజలతో మమేకమయ్యారు, ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఎండనక వాననక చలనక ఆయన 100 రోజులు పైగా ఈ పాదయాత్ర చేసి ప్రజల మధ్య ఉన్నారు. కాబట్టి ఆయన పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని కూడా అంతే స్థాయిలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దలు భావించిన నేపథ్యంలో ఆయన ముగింపు సభను కూడా ఇటు 2వ తారీఖున జూలై 2వ తారీఖున నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేని చేరికలు, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ కనిపిస్తోంది, ఒక నూతన ఉత్సాహం కనిపిస్తోంది. వీటన్నిటినీ కలుపుకొని ఖమ్మం జిల్లాలో ఒక జన గర్జన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలనే తలంపుతో జూలై 2వ తారీఖున ఒక వినూత్న కార్యక్రమాన్ని జనగర్జన పేరుతో నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అంతేకాకుండా ఎన్నికల సమర శంఖరావాన్ని కూడా ఈ ఖమ్మం సభ నుంచే ఇచ్చేందుకు ఇటు పీసీసీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది దిగ్విజయమైంది. అంతేకాకుండా వీళ్ళకి అంతకన్నా మించి ఒక టానిక్లో ఒక ఆక్సిజన్ లాగా పరిణమించింది కాంగ్రెస్. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడం దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం ఎంత ఉరకలేస్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు. అదే జోష్ని కొనసాగిస్తూ, అదే విజయ పరంపరను కొనసాగిస్తూ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది, దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా తెలంగాణకి అనుకూలంగా మార్చుకోవాలి, రాబో ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించాలనే తలంపుతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. నిన్న ఇదే ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించారు, ఆ జనగర్జన సభ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఈ జనగర్జన సభ ద్వారా సమాధానం ఇస్తాము, ప్రజలకేంటో కాంగ్రెస్ పార్టీ ఏంటో చెప్పే విధంగా, కాంగ్రెస్ పార్టీ బలమెంతో కాంగ్రెస్ ప్రజలకు చెప్పే విధంగా ఈ సభని నిర్వహించి తీరుతామని కూడా రేవంత్ రెడ్డి నిన్న చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు కైవసం చేసుకుంటే రాష్ట్రంలో ఖచ్చితంగా 80 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అనే అంశాన్ని కూడా ఆయన నిన్న సభాముఖంగా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కనుక చూసుకుంటే రేపు 2వ తారీఖున ఖమ్మం సభతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు బలోపేతమైంది, రాబో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశాలు స్పష్టమవుతాయనే సంకేతాలను కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అన్ని రాజకీయ పార్టీల దృష్టి రేపు ఖమ్మం సభ ఏ మేరకు విజయం అవుతుంది అనే అంశంపైనే కేంద్రీకృతమైన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్డే తెలుగు, హైదరాబాద్.